ఎన్నికల వేళ నేతల హామీలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఓట్లే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా నేతలు ఎడాపెడా హామీలు గుప్పించారు. తీరా అధికారం వచ్చేసరికి వాటిని అమలుపరచలేక తలలు పట్టుకుంటున్నారు. హామీలు నెరవేర్చలేక, ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టలేక కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీకి ముందు గొయ్యి వెనక నుయ్యిగా మారింది. లక్ష రూపాయల దాకా పంట రుణ మాఫీ చేస్తానంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కండిషన్స్ అప్లై అంటున్నారు. జూన్ 2013 నుంచి జూన్ 2014 మధ్యలో తీసుకున్న రుణాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటామంటూ మెలికపెట్టింది టీఆర్ఎస్ సర్కారు. అంతేకాదు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు, గోల్డ్ లోన్స్ కు మాఫీ వర్తించదని అంటోంది గులాబీ సర్కార్. మార్చి 31, 2014 నాటికి తెలంగాణలో రైతు రుణ బకాయిలు మొత్తం 40,994 కోట్లు అయితే, వాటిలో 26,020 కోట్ల రూపాయలు లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులవే. టీఆర్ఎస్ సర్కార్ ప్రకటన ప్రకారం మాఫీ అయ్యేది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే మెలికలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అటు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మెలికలపై సర్కార్ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. షరతులను సవరిస్తే రుణమాఫీ భారం 12,000 కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణకు 7,510 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ ఖజానాపై మోయలేని భారం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీలో 2014 మార్చి వరకు అధికారిక లెక్కల ప్రకారం 73,408 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు రైతులు చెల్లించాల్సి ఉంది. అందులో 44,900 కోట్లు లక్ష రూపాయల లోపు రుణాలే. ఎస్హెచ్జీ లోన్స్ విషయానికి వస్తే 14,204 కోట్ల రుణాలు ఉంటే, అందులో 6,400 కోట్ల రుణాలు లక్ష రూపాయల లోపువే. అంటే మొత్తం మీద టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం 87,612 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేయాలి. ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తే 10,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తొలి ఏడాదిలో ఏపీకి 10,000 కోట్ల నిధులు ఇస్తానంటోంది కేంద్రం. కానీ రుణమాఫీకి సంబంధించి 87,000 కోట్ల పైచీలకు నిధులపై ఎలాంటి హామీ ఇవ్వలేదు మోడీ సర్కార్. ఇప్పుడు టీడీపీ ఇంత డబ్బును ఎలా ఇస్తుంది? వారికి ఈ డబ్బు ఎవరిస్తారు? ఈ పథకాన్ని అమలు చేయాలంటే రైతు రుణాలను రీషెడ్యూల్ చేసి ప్రభుత్వమే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలు రెండూ ఘోరంగా దెబ్బతింటాయని విశ్లేషకులు అంటున్నారు. రీషెడ్యూల్ వల్ల బ్యాంకులు లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటాయంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. అదే జరిగితే బ్యాంకులకు రీఫైనాన్స్ లభించదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదకి అప్పుని బదలాయించినట్లయితే వాళ్ళు దీన్ని రీస్ట్రక్చరింగ్ ఆప్షన్ లో కడతాం అన్నప్పుడు అప్పుడు రిజర్వ్ బ్యాంకు దీన్ని రిఫర్ చేయడం జరుగుతుంది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ గ్రామీణ బ్యాంకులు కానీ వీళ్ళకి ఆర్థిక వనరులు ఇవాళ రోజున సరిగా లేవు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రీస్ట్రక్చరింగ్ పద్ధతిలో చేస్తామంటారో అప్పుడు ఈ బ్యాంకులకు రీఫైనాన్స్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రీఫైనాన్స్ రాదు కాబట్టి ఈ అమౌంట్ మీద వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ అమలు చేయాలంటున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతుందని అంటున్నారు ఎమ్మెల్సీ నాగేశ్వర్. నిధులు లేక ఇతర పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు నాగేశ్వర్. రాష్ట్ర బడ్జెట్ 56,000 కోట్లుంటే అందులో 30,40,000 కోట్లు రుణమాఫీ ఇస్తే మిగతాదానికి ఏముంటుంది? అందువల్ల ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయకుండా దాన్ని ఒక దశల వారీగా మేము బ్యాంకులకు ఇస్తాం అని బ్యాంకులకు కౌంటర్ గ్యారంటీలు ఇవ్వడము ఇలాంటి ఇచ్చి చేయొచ్చు. కానీ దీని ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఏంటంటే బడ్జెట్లో అత్యధిక నిధులు దీనికే వెళ్ళిపోతాయి, రుణమాఫీకి వెళ్ళిపోతాయి. రుణమాఫీకి వెళ్ళిపోయిన తర్వాత ఇతర కార్యక్రమాల డబ్బులు ఉంటాయా అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. రుణమాఫీ పథకం వల్ల తిరిగి చెల్లించాలన్న బాధ్యతను రైతులు పెద్దగా పట్టించుకోరన్నది బ్యాంకింగ్ రంగ నిపుణులు నరసింహమూర్తి అభిప్రాయం. మొండి బకాయిలు పేరుకుపోవడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు.
ఈ రీపేమెంట్ కల్చర్ దెబ్బతినే అవకాశం ఉంది. సో రీపేమెంట్ కల్చర్ దెబ్బతినకుండా రుణమాఫీ మరి ఎలా చేయాలో చూడాలి. అండ్ ఎప్పుడు ప్రతిసారి రుణమాఫీ వస్తుంది ఆశించకూడదు. ఫార్మర్స్ డబ్బు వచ్చినా కూడా రీపేమెంట్ చేయకుండా ఉంటే కష్టం అనమాట. అది జాగ్రత్త చూసుకోవాలి. అభివృద్ధి ఎజెండాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నిధుల సమీకరణ ఎలా చేస్తుంది? వ్యవసాయం, సాగునీరు, మౌలిక వస్తులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి భారీగా నిధులు అవసరమవుతాయి. రుణమాఫీకే నిధులన్నీ వెచ్చిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మేధావుల్ని వేధిస్తున్న ప్రశ్న. మరోవైపు బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ అభివృద్ధికి నిధులు ఎలా తెస్తారు? కొత్త ఉద్యోగాల కల్పన ఎలా చేస్తారు? ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఈ అంశాలపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద తెలంగాణ, ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్త సర్కార్లకు రుణమాఫీ అమలు పెను సవాల్గా మారింది.